అది ఈ స్లైడ్ సార్. నేను తీసుకున్న అప్పెంత? 100. సంవత్సరం తర్వాత నేను ఫ్రెండ్కి ఇచ్చిన అమౌంట్ ఎంత? 110. 2 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన అమౌంట్ ఎంత? 121. 3 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన అమౌంట్ ఎంత? 133.1. 4 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన మొత్తం ఎంత? 146.4. 146.4. 100కి 1.1 మల్టిప్లై చేస్తే 110 వచ్చింది. 110కి 1.1 చేస్తే 121 వచ్చింది. 121కి 1.1 చేస్తే 133.1 వచ్చింది. దీన్ని ఇంటూ 1.1 చేస్తే 146.41 వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్త వినండి. రైట్, ఇక్కడ చూడండి సార్, దీన్ని 1.1 ఇక్కడ నిష్పత్, ఇది 1.1, ఇది 1.1, ఇది 1.1, ఇది 1.1. రెండు వరుస సంఖ్యల మధ్యలో ఉన్న నిష్పత్తి సేమ్ అయినప్పుడు అది ఏ శ్రేణిలో ఉంటుంది? గుణశ్రేణిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుణశ్రేణి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2, 6, 18, 54. ఇక్కడ చూడండి సార్, 4 వరుస సంఖ్యలు ఇచ్చాను. 4 వరుస సంఖ్యలు, ఇవి ఏ శ్రేణిలో ఉన్నాయి? అంక శ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి అని అంటే, 2ని 3తోటి లబ్ధం చేస్తే 6, 6ని 3తోటి లబ్ధం చేస్తే 18, 18ని 3తోటి లబ్ధం చేస్తే 54. 3 అనేది అన్నిట్లలో 6/2, 3. 18/6, 3. 54/18, 3. నిష్పత్తి సమానమైనప్పుడు అది ఏ శ్రేణిలో ఉంటుంది? గుణశ్రేణిలో ఉంటుంది. మొట్టమొదటి పాయింట్ రాయండి సార్, నేను తీసుకున్న అప్పైనా, నేను సంవత్సరం తర్వాత ఇచ్చిన మొత్తమైనా, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైనా, 3 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైనా, 4 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైనా, ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలో ఉన్నాయి. పి అయినా, ఏవనైనా, ఏటు అయినా, రైట్, ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉన్నాయి. అంటే A1/P ఏదైతే నాకు విలువ వచ్చిందో, A2/A1 కూడా అదే విలువ వచ్చింది, A3/A2 కూడా అదే విలువ వచ్చింది, A4/A3 కూడా అదే విలువ వచ్చింది. ఆ విలువ ఏంటి సార్? 1.1. 1.1 అంటే ఏంటి సార్? 1+10%. అంతేగా సార్, 1+10%. ఇవన్నీ గుణశ్రేణిలో ఉంటే వాటి మధ్య నిష్పత్తిని మనము ఆర్ అన్నాము. ఇది అరిథ్మెటిక్ కాబట్టి నేను దానికి ఒక పేరు ఇస్తాను, అదే స్కేలింగ్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ అయినా, నిష్పత్తి అయినా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్మాల్ ఆర్ రాయట్లేదు. గుణశ్రేణిలో మనము నిష్పత్తిలో రేషియో, రేషియోలో ఫస్ట్ లెటర్ ఏంటి? ఆర్ కాబట్టి ఆర్. నేను అది రాయట్లేదు, ఎందుకంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ని నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా ఆర్ అంటున్నాను కాబట్టి 1+R%. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. చాలా వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ని మనము ఎలా చేయొచ్చు? స్కేలింగ్ ఫ్యాక్టర్ తోటి మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సారీ, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంటి సార్? P A1 A2 A3 రెండు వరుస విలువల యొక్క నిష్పత్తి. నిష్పత్తిని నేను ఆల్జీబ్రాలో దాన్ని GP అన్నాను కాబట్టి అది నిష్పత్తి. అరిథమెటిక్లో దానికి ఒక పేరు ఇచ్చాను, ఆ పేరే స్కేలింగ్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1+R%. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పీకి A1కి తేడా సంవత్సరము. సంవత్సరానికి స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1.1. ఇక్కడ కూడా సంవత్సరము, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1.1. ఇక్కడ కూడా సంవత్సరము, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1.1. గోల్డెన్ రూల్, చక్రవడ్డీ ప్రాబ్లం చేసే ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ తెలిసి ఉండాలి. పాయింట్ ఏంటి సార్ అంటే, టైం పీరియడ్ కనుక సమానంగా ఉంటే,
టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్గా ఉంటుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్గా ఉంటుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్గా ఉంటుంది. టైం పీరియడ్ గనక సేమ్గా ఉంటే, 2 సంవత్సరాల్లో నాకు స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ అనుకుంటే, మళ్ళీ 2 సంవత్సరాల్లో గ్యాప్ ఎక్స్, అంటే నాకు ఇక్కడ గ్యాప్ 3 ఇయర్స్కి స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 3 ఇయర్స్కి కూడా ఎక్సే అను ఎక్స్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏముంటుంది? సేమ్ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లియర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్. ఇంకో పాయింట్, ఎక్కడెక్కడైతే నేను స్టార్ మార్క్ పెడతానో అక్కడ పాయింట్స్ రాసుకోండి సార్. స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్గా ఉంటుంది. 3 సంవత్సరాలకు ఎక్స్ అవుతే మళ్ళీ 3 సంవత్సరాలకు ఎక్స్ అవుతుంది, రైట్? మళ్ళీ 3 సంవత్సరాలకు ఎక్స్ అవుతుంది. అంటే ఇది అంక శ్రేణిలో అయితే సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ కాబట్టి గుణశ్రేణిలో ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1వ సంవత్సరానికి ఎంత చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. 110 100 తేడా ఎంత? 10. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఫైనల్ వాల్యూ నుంచి దేంతోటి స్టార్ట్ అయ్యాను, దేంతోటి ఎండ్ అయ్యాను, ఎండ్ అయిన వాల్యూ నుంచి స్టార్ట్ అయిన వాల్యూ తీసేస్తే నాకు దాని మధ్యలో చక్ర వడ్డీ వస్తుంది. 110 and 121, ఇది 11. నాకు చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి, నాకు చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి. 3వ సంవత్సరంలో, 3వ సంవత్సరం అంటే 2వ సంవత్సరంలో ఏదైతే ఎండ్ అయ్యానో అది 3వ సంవత్సరానికి ఇనీషియల్ వాల్యూ. అంటే 3వ మొదలైంది 121, ఎండ్ అయింది 133.1. డిఫరెన్స్ ఎంత సార్? 12.1. అరే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, 10 into 1.1 11, 11 into 1.1 12.1. ఇది కూడా ఏ శ్రేణిలో ఉంది? గుణశ్రేణిలో ఉంది. ఇది కూడా పాయింట్ రాసుకోండి సార్. చక్రవడ్డీ ప్రాబ్లంలో 1వ సంవత్సరానికి ఎంతైతే చక్రవడ్డీ ఉందో 2వ సంవత్సరానికి అది ఈ 2 మధ్య నిష్పత్తి సేమ్గా ఉంటుంది, 3వ సంవత్సరానికి నిష్పత్తి సేమ్గా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టిల్ ఎన్త్ ఇయర్ అన్నీ కూడా జామెట్రీలో ఉంటుంది. అంటే ఈ పాయింట్ వినండి సార్, 9వ సంవత్సరంలో ఎంతైతే చక్రవడ్డీ ఉంటుందో, 10వ సంవత్సరంలో ఎంతైతే చక్రవడ్డీ ఉంటుందో, 11వ సంవత్సరంలో ఎంతైతే చక్రవడ్డీ ఉంటుందో, అవి 3 వరుస చక్రవడ్డీ వాల్యూలు కదా, ఆ పర్టికులర్ సంవత్సరానికి అవి గుణశ్రేణిలో ఉంటాయి. చక్రవడ్డీ ఫర్ 22వ సంవత్సరం, చక్రవడ్డీ ఫర్ 23వ సంవత్సరం, చక్రవడ్డీ ఫర్ 24వ సంవత్సరం దేంట్లో ఉంటుంది? గుణశ్రేణిలో ఉంటుంది. 2 ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సార్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఫండమెంటల్స్ నేర్చుకోకుండా మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకూడదు. అలా చేయడం వల్ల ప్రాబ్లం క్యాన్సర్ వస్తుంది, కానీ ప్రాబ్లం డెఫినేషన్ చేంజ్ చేశారనుకోండి మీరు భయపడతారు. అందుకే ఫస్ట్ నేను ఫండమెంటల్స్ నేర్పించి దాని తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను. గుణశ్రేణిలో ఏ వాల్యూలు ఉంటాయి చెప్పండి సార్? P, A1, A2, A3, A4. టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ గ్యాప్ కూడా సేమ్ ఉంటుంది. అంటే పి ఇచ్చాడు, A3 ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఫర్ 3, ఎన్ని సంవత్సరాల తేడా ఉంది? 3 సంవత్సరాలు. అమౌంట్ 3కి 3 యాడ్ చేస్తే అమౌంట్ 6. P, A3, A6 అది కూడా గుణశ్రేణిలో ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి సార్, టైం పీరియడ్ గ్యాప్ సేమ్ ఉంది, స్కేలింగ్ ఫ్యాక్టర్ గ్యాప్ సేమ్ ఉంది. మీకు 4వ సంవత్సరం చక్రవడ్డీ ఇచ్చి
ఏడో సంవత్సరము చక్రవడ్డీ ఇచ్చి పదో సంవత్సరం చక్రవడ్డీ కనుక్కోమన్నాడు. నాలుగో సంవత్సరం చక్రవడ్డీ ఇచ్చాడు, ఏడో సంవత్సరం చక్రవడ్డీ ఇచ్చాడు, పదో సంవత్సరం చక్రవడ్డీ కావాలి. నాలుగు ఏడు తేడా ఎంత? మూడు సంవత్సరాలు. ఏడు పది ఎంత తేడా? మూడు సంవత్సరాలు. ఫస్ట్ మూడు సంవత్సరాలకు ఎంతైతే స్కేలింగ్ ఫ్యాక్టర్ వచ్చిందో ఆ దాన్నే ఏడుకి లబ్ధం చేస్తే మనకు పది వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్, చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఇంట్రెస్ట్ చక్రవడ్డీ పర్టికులర్ సంవత్సరానికి అది కూడా గుణశ్రేణిలో ఉంటుంది. ప్రిన్సిపల్ ఏ ఫైవ్ ఏ టెన్ అది కూడా చక్రవడ్డీలో ఉంటుంది. ఎందుకంటే టైం పీరియడ్ గ్యాప్ సేమ్ కాదు. అర్థం చేసుకుంటూ దయచేసి నోట్స్లో రాసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ రీవిజిట్ చేయండి. ఎందుకంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే, కొత్త క్వశ్చన్ ఉంటే మీరు భయపడరు. ప్రాబ్లమ్ టు ప్రాబ్లమ్ చెయ్యాలి అని అనుకుంటే కాన్సెప్ట్ తెలిస్తే, లాజిక్ తెలిస్తే ఫార్ములా క్రియేట్ చేయొచ్చు. ఫార్ములా తెలిస్తే లాజిక్ క్రియేట్ చేయలేము. రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ స్లైడ్ కూడా రాసుకోండి సార్. కీ పాయింట్స్, కీ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. ఏం సార్ ఆ ఇంపార్టెంట్ అంటే, నేనేమన్నాను సార్, పి అయినా ఏ వన్ అయినా ఏ టూ అయినా ఏ త్రీ అయినా వరుసగా ఉన్న వాల్యూలన్నీ కూడా గుణశ్రేణిలో ఉంటాయి అని అన్నా. ఈ రెండిటి మధ్య ఉన్నదాన్ని స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అంటే ఏంటి సార్? వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్. ఎక్స్ అంటే ఏంటి? వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్. అంతే కదా సార్, మనకు 10% మీద మనకు ఎంత వచ్చింది? వన్ ప్లస్ 10% వచ్చింది. ఎక్స్ ఈజ్ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏ అనేది ఏమవుతుంది? ఏ అనేది పి ఇంటూ ఎక్స్ అవుతుంది. ఏ టూ అనేది ఏమవుతుంది? ఏ వన్ ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే అవన్నీ గుణశ్రేణిలో ఉన్నాయి కదా. ఏ త్రీ కావాలి అని అంటే ఏ టూకి ఎక్స్ జోడిస్తే చాలు, ఎక్స్ జోడిస్తే చాలు. ఏ వన్ వాల్యూ ఎంత? ఏ వన్ వాల్యూ ఎంత? పి ఇంటూ ఎక్స్ అంటే పి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఏ టూ వాల్యూ ఎంత? పి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. పి ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎన్ వాల్యూ ఎంత? ఏ టూ వేసుకుంటే పి ఇంటూ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఏ త్రీ వేసుకుంటే పి ఇంటూ ఎక్స్ క్యూబ్ వస్తుంది, ఏఎన్ వేసుకుంటే పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ వస్తుంది. ఎక్స్ అంటే ఎంత సార్? వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్. అందుకే మనకు టెక్స్ట్ బుక్లో మొత్తము కావాలి అని అంటే అసలు ఇంటూ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ ఎన్ ఉంటుంది. అసలు ఇంటూ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ ఎన్ ఉంటుంది. ఈ ఫార్ములా ఎలా డెరైవ్ అయింది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇవన్నీ గుణశ్రేణిలో ఉన్నాయి సార్. గుణశ్రేణిలో ఉంటే ఏమన్నంటే పి ఇంటూ ఎక్స్ అంతే సార్. గుణశ్రేణిలో నాకు ఈ వాల్యూ కావాలంటే ప్రీవియస్ వాల్యూ ఇంటూ నిష్పత్తి. ఏ టూ కావాలి అని అంటే ఏ వన్ ఇంటూ ఎక్స్. ఏ త్రీ కావాలి అని అంటే ఏ టూ ఇంటూ ఎక్స్. ఏ వన్ బదులు పి ఇంటూ ఎక్స్ పెట్టుకున్నాను, పి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఏ త్రీ పెట్టుకుంటే పి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, పి ఇంటూ ఎక్స్ క్యూబ్. ఏ త్రీ పెట్టుకుంటే పి ఇంటూ ఎక్స్ క్యూబ్ వచ్చింది. ఏ ఎన్ పెట్టుకుంటే, ఇక్కడ త్రీ ఉంటే ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ కూడా ఎన్ ఉంది. ఏ ఎన్ ఏమవుతుంది? పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఫార్ములా ఎలా వచ్చింది? లాజిక్ తెలుసు కాబట్టి ఫార్ములా డెడ్యూస్ చేశాం, ఫార్ములా డెడ్యూస్ చేశాం. ఫస్ట్ పాయింట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్.